నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, తల్లి విజయలక్ష్మిలు డొల్ల కంపెనీలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సరస్వతి పవర్ కంపెనీ అడ్డగోలు వ్యవహారాలకి సంబంధించిన ఆధారాలని ఆనం బయటపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. 1999లో జగన్ 87.8 లక్షలు, భారతి 80 లక్షలు సరస్వతి పవర్ కంపెనీలో పెట్టుబడి పెట్టారని, అయితే 2009లో వైఎస్ సీఎం అవ్వగానే కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అమాంతం 32 కోట్లు ఎలా అయిందని సూటిగా ప్రశ్నించారు. కనీసం ఆ కంపెనీకి ఫ్యాక్టరీలు లేవు, కనీసం షెడ్డులు, ప్రహరీ గోడలేదు, చివరికి చిన్న గుడిసె కూడా లేదన్నారు. A very good morning on a beautiful Sunday. ఈ ఆదివారం రోజు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన సబ్జెక్ట్ అగైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతక్క. సరస్వతి పవర్ అనే ఒక కంపెనీ స్థాపించిన ఇద్దరు మేధావులు, ఫైనాన్షియల్ విజర్డ్ అంటే వ్యాపారంలో బ్రహ్మాండంగా వ్యాపారం చేసే వాళ్ళని ఫైనాన్షియల్ విజర్డ్స్ అంటాం. ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశంలో వ్యాపారాలు చేసే దాంట్లో నంబర్ 1 స్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అని మీరందరూ తెలుసుకోవాలి. నేను చెప్తున్నా, సరస్వతి పవర్ అనే కంపెనీ పెట్టిన తర్వాత 1999లో కోటి రూపాయలు క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 క్రోర్ నుంచి కరెక్ట్గా 2009లో 35 కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ అయిందనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం, అంటే ఈ కంపెనీకి ఇంత పెట్టుబడి మేము పెట్టబోతున్నామని కోటి రూపాయలతో మొదలుపెట్టి 32 కోట్ల రూపాయలు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ చేశారు మన ఇద్దరు. 2009 ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి, ద ఫైనాన్షియల్ విజార్డ్, ద గ్రేట్ వైఎస్ భారతక్క 87.8 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, 87.8 లక్షలు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతక్క 80 లక్షల రూపాయలు ఈ సరస్వతి పవర్లో పెట్టుబడులు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2009 జూన్లో. 2009 ఏ సంవత్సరం? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం, కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరెక్ట్గా సెప్టెంబర్ నాటికి, 2009 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన 87.8 లక్షలు ఎక్కడ పోయింది తెలుసా? 18.87 కోట్ల 87 లక్షల రూపాయలకి కరెక్ట్గా 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన డబ్బులకి, భారతక్క పెట్టిన డబ్బులకి ఆ విధంగా పెరిగినాయి. ఏం చెప్పటంలా, మీ కంపెనీ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అంటే వైఎస్ భారతక్క పెట్టిన 80 లక్షలు ఆల్మోస్ట్ 18 కోట్లు అయింది. 2 నెలల్లో, 60 రోజుల్లో 80 లక్షల రూపాయల షేర్లు కొంటే కరెక్ట్గా 60వ రోజుకి 18 కోట్లు అయింది. వాట్ ఏ మ్యాజిక్ అని అడుగుతున్నా, ఎలా సాధ్యం అని అడుగుతున్నా. ఇదేమన్నా పెద్ద సూపర్ కంపెనీయా? ఏమన్నా గూగుల్లా లేకపోతే యాపిల్లా? పెరగచ్చు అటువంటి కంపెనీలకి, టెక్ కంపెనీస్ కాబట్టి. ఈరోజు మేము అడుగుతున్నాం, సరస్వతి పవర్ అనే కంపెనీకి ఫ్యాక్టరీ లేదు, ఆఫీస్ బిల్డింగ్ లేదు, గుడిసె కూడా లేదు, సైట్లో ఈ రోజుకి గోడ కూడా కట్టలేదు. సైట్లో గోడ కట్టరు, వాచ్మెన్కి గుడిసె ఉండదు, ఆ సైట్లో
ఒక ఆఫీస్ ఉండదు, కానీ కంపెనీ షేర్ మాత్రం షేర్ వాల్యూ మాత్రం రాకెట్ లాగా పెరిగిపోతూ ఉంటుంది పైకి. ఈరోజు మేము అడుగుతున్నాం, నేను చెప్పటంలా, ఏ కంపెనీ, ఈ సరస్వతి పవర్ అనే కంపెనీ అసలు సున్నా, రెవెన్యూస్ లేవు. రెవెన్యూ అంటే ప్రొడక్షన్ లేదు, రూపాయి ఆదాయం లేదు, రూపాయి టర్నోవర్ లేదు. ఆదాయం సంగతి పక్కన పెడదాం, టర్నోవర్ లేని కంపెనీని కరెక్ట్గా మీరు 60 రోజుల్లో 80 లక్షలు పెట్టి 18 కోట్లు ఎలా పెరగద్ది అని మేము ప్రశ్నిస్తున్నాం. నేను చెప్పటంలా, ఇదిగో ఆపరేటింగ్ రెవెన్యూ 0000, అన్నీ 0లే. ఇక్కడ నీ ఆపరేటింగ్ రెవెన్యూస్ మొత్తం 0 అంటే ప్రొడక్షనే లేదు. ప్రొడక్షన్ లేని కంపెనీ, ఈరోజు నేను అడుగుతున్నా, ఒక ప్రొడక్షన్ లేని కంపెనీకి ఏ విధంగా మీ షేర్ వాల్యూ ఈ విధంగా పెరగద్ది అని అడుగుతున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టారు? జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతను ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి. ఒక కంపెనీలో 0 టర్నోవర్ ఉండే కంపెనీకి, రూపాయి పంజైన కంపెనీకి ఈరోజు ఈ విధంగా షేర్ వాల్యూలు పెంచు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.